హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఎవ్రీ ఓట్ కౌంట్స్, ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఎలక్షన్స్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, మొహమ్మద్ హమీద్ అన్సారీ. నెక్స్ట్ వన్, యూరోపియన్ T20 లీగ్ అధికారిక నామం పేరు ఏమిటి? ఆన్సర్, యూరో T20 స్లామ్ అనేటటువంటి అధికారిక నామం. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, దుబాయ్లో ప్రారంభించారు. నెక్స్ట్, ఇండియా ఆస్ట్రేలియాల జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఆస్ ఇండెక్స్ ఆతిథ్య నగరం ఏమిటి? ఆన్సర్, విశాఖపట్నం. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ మొట్టమొదటి పర్వతారోహణ సాహస యాత్ర ఏ పర్వతంపై జరిగింది? ఆన్సర్, మకాలు పర్వతంపై. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా పొడవైనటువంటి ఉప్పు గుహ ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్, ఇజ్రాయెల్లో కనుగొన్నారు. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి K2 293B, అదేవిధంగా K2 294B అనేటటువంటి ఉపగ్రహాలను కనుగొన్నటువంటి టెలిస్కోప్. ఆన్సర్, కెప్లర్ స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్ వన్, బీసీసీఐ నైతిక విలువల అధికారిగా ఎవరు నియమితులయ్యారు? బీసీసీఐ నైతిక విలువల అధికారిగా ఎవరు నియమితులయ్యారంటే, ఆన్సర్, డికే జైన్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం కుమార్ విశ్వజీని ఏ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో 5G కవరేజీ గల మొట్టమొదటి జిల్లా ఏమిటి? ఆన్సర్, షాంఘై. నెక్స్ట్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్, లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, 2019 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, దీని యొక్క థీమ్ ఏమిటి? 2019 వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే థీమ్ ఏంటంటే, ఆన్సర్, అసిస్టివ్ టెక్నాలజీస్ యాక్టివ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ వన్, జాన్ డిర్క్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, విక్రమ్ పటేల్ వీరు గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో నిలిచినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్, సౌరవ్ ఘోషల్. నెక్స్ట్ వన్, ఇటీవల నూతన కఠిన షరియా చట్టాలను ప్రవేశపెట్టినటువంటి ఆగ్నేయ ఆసియా దేశం ఏమిటి? ఆన్సర్, బ్రూనై.
బ్రూనై అనేటటువంటి ఆగ్నేయ ఆసియా దేశం. నెక్స్ట్ వన్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనమైనటువంటి బ్యాంక్ ఏమిటి? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనమైనటువంటి బ్యాంక్ ఏంటంటే ఆన్సర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఫిఫా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకోబడినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ప్రఫుల్ పటేల్. నెక్స్ట్ వన్, 2019 ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేసినటువంటి ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు ఎంత? ఆన్సర్ 101వ ర్యాంక్. నెక్స్ట్ వన్, భారత్ ఇటలీ మధ్య 7వ విదేశీ కార్యాలయాల సంప్రదింపులు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగాయి. నెక్స్ట్ వన్, 2020 ఒలింపిక్స్కు అర్హత సాధించినటువంటి ఇండియన్ స్విమ్మర్ ఎవరు? ఆన్సర్ కుశగ్ర రావత్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీని ఐసీసీ అని కూడా అంటారు, అయితే ఈ ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ విక్రమ్జిత్ సింగ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిలియన్ ఎడిటెక్ ప్రైజ్ పొందినటువంటి ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ ఏమిటి? ఆన్సర్ దోస్త్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, 2019 ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డులలో లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డు పొందినటువంటి వారు ఎవరు? ఆన్సర్ అజీజ్ ప్రేమ్జీ. నెక్స్ట్, చట్ట విరుద్ధ ఇసుక మైనింగ్ చేసినందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానాను విధించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. నెక్స్ట్ వన్, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ సిఎండి ఎవరు? ఆన్సర్ శివదాస్ మీనా. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాలో ఇటీవల సంభవించినటువంటి తుఫాన్ పేరు ఏమిటి? ఆన్సర్ సైక్లోన్ ఇదాయ్ అనేటటువంటి పేరు. నెక్స్ట్ వన్, రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టిల్ ఎవరికి లభించింది? ఆన్సర్ నరేంద్ర మోదీకి లభించింది. నెక్స్ట్ వన్, 2019 ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డు పొందినటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్, ఆఫ్ ఎ క్రయింగ్ టాడ్లర్ ఎట్ యుఎస్ బార్డర్ అనేటటువంటి చిత్రానికి గాను 2019 వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు గ్రహీత ఎవరు? మరొకసారి చెప్తున్నాను, ఆఫ్ ఎ క్రయింగ్ టాడ్లర్ ఎట్ యుఎస్ బార్డర్ అనేటటువంటి చిత్రానికి గాను 2019 వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు గ్రహీత ఎవరు?
ఆన్సర్ జాన్ మూర్. జాన్ మూర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 4వ, ఏపీజే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో 2019 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినటువంటి వారు ఎవరు? ఆన్సర్ డాక్టర్ ఏకే సింగ్. నెక్స్ట్ వన్, ఇండో పసిఫిక్ విభాగం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విక్రమ్ దొరైస్వామి. విక్రమ్ దొరైస్వామి వీరు ఇండో పసిఫిక్ విభాగం అధిపతిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇండో పసిఫిక్ వింగ్ను నియమించింది? ఆన్సర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల యూకే రాయల్ సొసైటీ గౌరవం పొందినటువంటి వారు ఎవరు? ఆన్సర్ యూసఫ్ హమీద్. యూసఫ్ హమీద్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించినటువంటి నాసా మొదటి మహిళా వ్యోమగామి ఎవరు? ఆన్సర్ జారీ కాబ్. జారీ కాబ్ వీరు నాసా మొదటి మహిళా వ్యోమగామి. నెక్స్ట్, 2019 వరల్డ్ ఎర్త్ డే థీమ్ ఏమిటి? 2019 వరల్డ్ ఎర్త్ డే థీమ్ ఏమిటి? ఆన్సర్ ప్రొటెక్ట్ అవర్ స్పేసియస్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ April 22. నెక్స్ట్ వన్, నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ April 21. April 21 నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ April 21 నిర్వహిస్తారు. నెక్స్ట్, ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బెంజమిన్ నెతాన్యాహు. నెక్స్ట్, 2019 April 14 నుంచి 20వ తేదీ వరకు ఏ వీక్గా నిర్వహిస్తారు? ఆన్సర్ నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్. నెక్స్ట్ వన్, 2019 స్వచ్ఛ పక్వాడా అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ ఆల్ ఇండియా రేడియో. 2019 స్వచ్ఛ పక్వాడా అవార్డు విజేత ఎవరంటే ఆల్ ఇండియా రేడియో. నెక్స్ట్ వన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ April 24. నెక్స్ట్, రామాయణ నేపథ్యంపై ప్రత్యేక స్టాంపును విడుదల చేసినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ ఇండోనేషియా. ఇండోనేషియా దేశం. నెక్స్ట్, 2019 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు మొదటి స్వర్ణ పథకం అందించినటువంటి గోమతి మరిముత్తు వీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, బాక్సింగ్ వరల్డ్ కప్ 54 కిలోల విభాగంలో బంగారు పథకం సాధించినటువంటి ఇండియన్ బాక్సర్ ఎవరు?
ఆన్సర్ మీనాకుమారి మైస్నం. మీనాకుమారి మైస్నం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్ నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ రవీందర్ కుమార్ పస్సి. ఓకే, నెక్స్ట్ వన్. ఏప్రిల్ 19వ తేదీని ఏ దినోత్సవంగా నిర్వహిస్తారు? ఆన్సర్ వరల్డ్ లివర్ డేగా నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్. అమెరికా నేషనల్ జియోస్పేషియల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కించుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సంజయ్ కుమార్. నెక్స్ట్ వన్. ఇండియా వియత్నాం మధ్య నిర్వహించినటువంటి నేవీ ఎక్సర్సైజ్ ఏమిటి? ఆన్సర్ INVPN బిలాటెక్స్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు మా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.